బాపు దృష్టి తగులుతుంది మనుషులకని తెలుసు, కానీ నరదృష్టి అనేది నరదృష్టి వల్ల బండరాయి కూడా బద్దలైపోతుంది అని అంటుంటారు, అది నిజమేనా? దృష్టి అనేది మన వాడుకలో మనము అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పుకునే ఒక మాట. కానీ దీని వివరాలు వేరే ఉంటాయి. కానీ ఎవరికైనా అడగండి, ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్ చెప్పి, ఒక డెఫినేషన్ చెప్పి, ఇది జరుగుతుందేమో అంటే వాళ్ళకి అర్థం కాదు. దృష్టి తగిలిందేమో అంటే వెంటనే అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి, దృష్టి అనగానే. ఏమిటంటే, ప్రతి బీయింగ్, ప్రతి జీవికి, ప్రతి వస్తువుకి కూడా దాని వెలుగును పరిచేటటువంటి ఒక కాంతి వలయం ఉంటుంది. కాంతి వలయం ఇంగ్లీష్లో ఆరా అంటారు, AURA. ప్రతి వస్తువుకి కూడా ఒక ఆరా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లైట్ని చూసామనుకోండి, లైట్ కనపడుతుంది కానీ మనకు వెలుతురు కనపడుతుంది. మనకి ఇది మీకు సాధారణంగా రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ దూరం నుంచి చూసినప్పుడు అర్థమవుతుంది. అదే తుంపర్లు వర్షం పడుతున్నప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. ఏమిటంటే, స్ట్రీట్ లైట్ పైన ఎక్కడో వెలుగుతూ ఉంటుంది, దాని చుట్టూ కూడా ఒక వలయం ఉంటుంది వెలుతురుతో. ఆ తర్వాత వలయం కనపడదు కానీ వెలుతురు కనపడుతుంది. ఆ వెలుతురులో మనం చూడగలుగుతాము. సినిమాలలో కూడా చూపెట్టినప్పుడు, స్ట్రీట్ లైట్స్ని చూపెట్టినప్పుడు లైట్తో పాటు దాని చుట్టూ కూడా వెలుగు ఉంటుంది. దీన్ని ఆరా అంటారు, కాంతి వలయం. ఇప్పుడు మనకి పాత పటాలల్లో దేవుడి బొమ్మలు లేకపోతే మహర్షుల బొమ్మలు ఇవన్నీ వేసినప్పుడు వాళ్ళ తల వెనకాల ఒక వెలుగు చక్రం ఉంటుంది, తల వెనకాల, అది ఆరా అంటారండి. అది మొత్తం బాడీ అంతా ఉంటుంది అది. అవును. ఈ ఆరా ఏమిటి, మనకి మామూలుగా చూస్తే కనపడదు. కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ ముఖంలో ఒక వర్చస్సు కనపడుతుంది, కాంతి. దాన్ని ఆరా స్పష్టంగా కనపడుతున్నట్టు లెక్క. అంటే కలర్ బట్టి కాదు, ఫాస్ట్ కలరా డార్క్ కలరా అని కాదు, కాంతి అంతే. కాంతి, ఆ ముఖం ఎంత కాంతివంతంగా ఉంది అంటాను. ఏమిటంటే, ఈ కాంతి వలయాలు మన ముఖంలో ఉన్నటువంటి ఈ వర్చస్సు కానివ్వండి, ఈ కాంతి కానివ్వండి, ఒక్కొక్కసారి చెప్పబడిపోతుంది, డల్ అయిపోతాం మనం సిక్ అయినప్పుడు. అవును. మళ్ళీ కొన్ని రోజులు మెడిసిన్ తీసుకున్నాం లేకపోతే మళ్ళీ కోలుకున్న తర్వాత మళ్ళీ ఆ ఒరిజినల్ చరిష్మా వచ్చేస్తుంది, ఈ డల్ అయినప్పుడు ఉండదు. దీనికి కారణం ఏమిటంటే, మన చుట్టూ ఉండే కాంతి వలయము ఏదో కారణం చేత కాంతి తగ్గినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు మన బాడీలో కూడా దాని ప్రభావం కనపడుతుంది, డల్ అయిపోతుంటాం. మళ్ళీ ఆ కాంతి వలయాన్ని మనం ట్రీట్ చేస్తే అందులో ఉండేటటువంటి మలినాలు కానీ డ్యామేజీకి కారణాలు కానీ తీసేయగలిగినప్పుడు మళ్ళీ మనలో ఆ కాంతి అన్నది వచ్చేస్తుంది, ఆరోగ్యం బాగవుతుంది. ఎప్పుడైతే మన వదనం క్షీణించిపోయి కాంతి వలయం డ్యామేజ్ అయిపోయి ఉంటుందో దాన్ని దృష్టి తగలటం అంటారు. మీరు చిన్నపిల్లలు చూడండి, ఊరికే ఏడుస్తుంటే దిష్టి తగిలిందో ఏమో తీసేయమని చెప్తారు మన పెద్దవాళ్ళు. అవును. దిష్టి తీయటానికి ఎన్నో రకాల పద్ధతులు వాడతారు. కొంతమంది కొంచెం రాళ్ళ ఉప్పు, ఎండుమిరపకాయలు చేత్తో తీసుకొని ఆ పాప చుట్టూ సవ్యంగా కొన్నిసార్లు, అపసవ్యంగా కొన్నిసార్లు తిప్పేసి వీటిని తీసుకెళ్ళి నిప్పుల్లో వేసేస్తారు. ఆ తర్వాత పాప మంచిగా నిద్రపోతుంది. ఇది అనుభవం అందరికీ తెలిసిందే. అవును. ఒక్కొక్కసారి వీళ్ళు ఏం చేస్తారు, ఒక పీస్ ఆఫ్ క్లాత్, ఒక గుడ్డ ముక్కను కాల్చి ఆ మంటతో కూడా వీళ్ళు సవ్యంగా అపసవ్యంగా దిష్టి తీసేయటం అంటారు. తీసి దీన్ని ఒక నీళ్ళున్న పాత్రలో వేస్తారు. కొన్ని చోట్ల పాత్రలో వేసి పాత్రని బోర్లా కూడా పెడతారు, దాని లోపల నిప్పు ఆరిపోతుంది. అది
ఆ తర్వాత పాప చక్కగా నిద్రపోతుంది. నథింగ్ బట్ ట్రీటింగ్ ది ఆరా, ఆరా ఆ పాప చుట్టూ ఉండేటటువంటి కాంతి వలయాన్ని క్లీన్సింగ్ చేయటం, శుభ్రపరచటం. ఇది ఇది పెద్దవాళ్ళకి చేయవచ్చు, చిన్నవాళ్ళకి చేయవచ్చు, అందరికీ చేయవచ్చు. అదే ఇది ఒక మూఢనమ్మకము అనుకుంటే, ఆ పాపకి మూఢనమ్మకం గురించి తెలియదు కదా. అంతసేపు ఏడ్చి ఏడ్చి ఉన్న పాప ఎట్లా మంచిగా నిద్రపోయింది ప్రశాంతంగా. అవును. సో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. అలాగే ఇందులో ఇంటికి కూడా దృష్టి తగులుతుంది అంటారు, నిజమేనా? ఇంటికి కూడా ఉంటుంది. నిర్మాణ క్రమం జరిగేటప్పుడే దృష్టికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. దృష్టి తగలటము అంటే దాన్ని సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, 10 మందిలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనపడుతున్నప్పుడు అందరు అట్లనే చూస్తారు. అవును. 10 ఇళ్లలో ఒక ఇల్లు ప్రత్యేకంగా కనపడుతున్నప్పుడు ఆ ఇంటినే చూస్తారు. ఇది దృష్టి తగలటం అంటే, అందరు అటే చూస్తుండటం వల్ల వాళ్ళ దృష్టి తగులుతుంది దానికి. దీన్ని దృష్టి తగలటం అంటారు. ఈ తగలటం వల్ల కూడా ఇది బాగుందనో ఎంత బాగుందనో అప్రిషియేట్ చేస్తూ ఉండొచ్చు ఆ చూపుల్లో. లేకపోతే ఒక్కొక్కసారి కొంతమందికి తనకు తెలిసిన వాడే చాలా పైకి వచ్చాడు, కట్టుకున్నాడు అని కొంతమంది సంతోషించవచ్చు, కొంతమంది ఈర్ష్యపడవచ్చు. ఆ ఈర్ష్యకు సంబంధించినటువంటి దృష్టి ఏదైతే ఉందో, దీనివల్ల కూడా ఆ కాంతి వలయాలు కొంచెం డ్యామేజ్ అవుతాయి. అప్పుడు దానికి కూడా దృష్టి తీయాలి. మనకు ఉండే ఇంటి మనిషికి ఉండే కాంతి వలయాలను క్లీన్సింగ్ చేసే పద్ధతులకి, ప్రాణము లేని వస్తువులకి ఇట్లా క్లీన్సింగ్ చేసే పద్ధతులకి తేడా ఉంటుంది. దీనికి ఏంటంటే, 10 మంది ఆ ఇంటిని చూస్తున్నారు కాబట్టి దానికి దృష్టి తగులుతుంది. ఆ 10 మంది ఆ ఇంటిని చూసినప్పుడు కేవలం ఆ ఇంటిని కాకుండా ఆ ఇంటిలో ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని చూసేటట్టుగా ఒక ఏర్పాటు చేస్తారు. ఆ ఇంటిని చూసినప్పుడు వీళ్ళ దృష్టి అకస్మాత్తుగా అటుపోతుంది. సో ఇంటి మీద పడే దృష్టిని ఇది అడ్డుకుంటుంది. రెడ్ కలర్లో చుట్టినటువంటి ఒక గుమ్మడికాయ కానీ, లేకపోతే దిష్టి బొమ్మను కానీ, ఇట్లాంటి వాటిని అక్కడ వేలాడదీస్తారు. ఆ ఇంటికేసి చూసినప్పుడు సాధారణంగా దృష్టి ఇటు పోతూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ శాంతం ఆ ఇంటి మీద దృష్టి పడదు. ఇది దాన్ని నిరోధించే ఒక సాధనం. ఓకే. దీన్ని దృష్టిని ఆకర్షించే ఇల్లు ఏదన్నా ఉంటే ఆ దృష్టి తగలకుండా చేసే ఏర్పాట్లు ఇవి. ఓకే. వీటిని ఇంటికి తగిలే దృష్టిని కాపాడుకునే పద్ధతులు ఇవి. చాలా చక్కగా తెలియజేశారు బాబు.